హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన శాంతి టీవీ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూత పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరు అర్హులవుతారు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు నగదు అందజేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందించడం జరుగుతుంది ఇలా నాలుగు సంవత్సరాల పాటు ఇస్తారు అంటే మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయల సహాయాన్ని ఉచితంగా అందుకుంటారు ఈ సంవత్సరం గాను మొదటి విడత పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలను ఆగస్టు పన్నెండో తారీఖున అర్హులైన మహిళల ఖాతాలో జమ చేయనున్నారు అయితే ఈ సహాయాన్ని ఆయా కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ పథకానికి అప్లై చేసే అభ్యర్థికి వైఎస్ఆర్ పెన్షన్ ఆల్రెడీ వస్తున్నట్లయితే గనక వాళ్ళు అర్హులు కాదు ఒకవేళ అప్లై చేసే పర్సన్ కాకుండా ఇంట్లో ఎవరికైనా గనక వికలాంగుల పెన్షన్ లేదా ఓఏపీ పెన్షన్ గనక వస్తున్నట్లయితే లేదా వైఎస్ఆర్ పెన్షన్ గనక వస్తున్నట్లయితే ఆ మహిళలు అర్హులవుతారు అంటే ఇక్కడ నేరుగా ఆ వ్యక్తికి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తికి మాత్రం పెన్షన్ రాకుండా ఉంటే సరిపోతుంది ఇంట్లో వారికి వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి గాను కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ అకౌంట్ పుస్తకం రీసెంట్ గా వచ్చిన జీవో ప్రకారం మైనారిటీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా కన్సిడర్ చేస్తాము అనేటువంటిది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరిగింది అయితే ఈ విషయంపై మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో ఎంక్వైరీ చేయండి మీ వయసు నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉందా లేదా అనేది వయసు అనేది ఆధార్ కార్డ్ అనుసరించి తీసుకోవడం జరుగుతుంది అందుచేత ఆధార్ కార్డు లో ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా చూసుకోండి ఇక వైఎస్ఆర్ చేయత పథకానికి అప్లై చేసే మహిళలకు ఏమేమి అర్హతలు అంటే ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒక కుటుంబం అంటే ఎవరెవరు లెక్కలోకి వస్తారంటే అప్లై చేసేవారు వారి వారి భర్త పిల్లలు మరియు ఇతరులు ఎవరన్నా పెద్దవాళ్ళు కనుక ఆధారపడి ఉంటే వారు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కిందకి వస్తారు అయితే మీ కుటుంబ ఆదాయం మొత్తం కూడా పల్లెటూరులో అయితే గనక పదివేలకు మించకూడదు ప్రతి నెల నెల ఆదాయం పదివేలకు మించకుండా ఉండాలి అదే పట్టణాల్లో అయితే గనక పన్నెండు వేలు రూపాయల ఆదాయాన్ని మించకూడదు ఇది వ్యక్తి ఆదాయం కాదు కుటుంబ ఆదాయం అదే విధంగా మీకు గనక వ్యవసాయ భూములు ఉంటే గనక మూడు ఎకరాల మాగాని లోపం ఉన్నవారు అర్హులవుతారు లేదా పది ఎకరాల మెట్ట పొలం పది ఎకరాలు పది ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు మాత్రం అర్హులవుతారు లేదా రెండు కలిపి పదెకరాలు అంతకన్నా లోపం ఉన్న వాళ్ళు అర్హులవుతారు మీ కుటుంబంలో ఎవరైనా గనక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ ఉంటే అటువంటి వారు అర్హులు కారు అదే విధంగా ఫోర్ వీలర్ నాలుగు చక్రాలు వల్లు కనుక మీ కుటుంబంలో ఎవరికన్నా ఉంటే వాళ్ళు అర్హులు కారు అందులోంచి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి టాక్సీలు గాని ట్రాక్టర్లు గాని ఆటోలు గాని వీటికి ఎగ్జామ్షన్ వస్తుంది ఇవి ఉన్నా సరే మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అవుతారు అంటే ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలు ఇవన్నీ బ్రతుకు తెరువు కోసం ఉంచుకునేవి ఎంజాయ్మెంట్ కోసం కాదు కాబట్టి వీటికి ఎగ్జాంషన్ ఇచ్చారు అదేవిధంగా మనం వాడుతున్న విద్యుత్ శక్తి అనేటువంటిది మూడు వందల యూనిట్ల లోపు నెలకు వాడుకుంటున్న వారికి అర్హులవుతారు అదే విధంగా మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ఒకవేళ మీకు మున్సిపాలిటీ పరిధిలో గనక స్థలాలు ఉన్నట్లయితే గనక వెయ్యి చదరపు అడుగుల లోపు ఉండాలి మీ వయసు అనేటువంటిది కేవలం ఆధార్ ప్రకారం మాత్రమే తీసుకునబడుతుంది ఒక కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మనకు కావాల్సినవి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం కాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అర్జీదారుని స్టేట్మెంట్ మధ్యవర్తుల స్టేట్మెంట్ అదే చదువుకున్న మహిళలు అయితే టెన్త్ క్లాస్ టీసీ మరియు మార్క్ లిస్ట్ ఏదో ఒకటి కావాల్సి వస్తుంది అదే విధంగా చదువుకున్న వారు ఉంటారు ఎక్కువగా మనకి మహిళలు చాలా వరకు చదువుకుని వారు ఈ పథకంలో ఎలిజిబుల్ అయి ఉంటారు కాబట్టి వారు కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఏ విధంగా పొందాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం ఆ మహిళ యొక్క సోదరుడు లేదా తండ్రి ఇంతకు ముందు జారీ చేసిన కుల పత్రం సరిపోతుంది ఇవి లేని పక్షంలో నోటరీ సమర్పిస్తే సరిపోతుంది అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పొందడానికి అప్లికేషన్ ఫారం ఆధార్ కార్డు రేషన్ కార్డు అర్జీదారుని స్టేట్మెంట్ మధ్యవర్తుల స్టేట్మెంట్ ఒకవేళ రేషన్ కార్డు లేని పక్షంలో నోటరీతో సరిపెట్టవచ్చు ఈ విధంగా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పొందవచ్చు అదే విధంగా ఇక కావాల్సినవి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఈ ఐదు రెడీ చేసుకున్నాక ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది నేను మీ హైపరాది మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన శాంతి టీవీ